నమస్కారం, మీ షణ్ముఖ్. భారతదేశంలో గణిత శాస్త్రం పుట్టిందని ఎంతమందికి తెలుసు? అందులో భాగంగా శ్రీనివాస రామానుజన్ అనగా భారతీయ గణిత శాస్త్రవేత్త గురించి మనం మధుసూదన్ రెడ్డి గారి మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మధు. నమస్కారం షణ్ముఖ్. చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, భారతీయ ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గురించి మా లియో ప్రేక్షకులకు తెలియజేయండి. ఇప్పుడు మనకి ఒక విషయం షణ్ముఖ్, భారతదేశంలో గణిత శాస్త్రం పుట్టిందన్న దాంట్లో అతిశయోక్తి లేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కారణం ఏంటంటే, మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి విజ్ఞాన భాండాగారమైనటువంటి భారతదేశానికి వచ్చి అన్ని దేశాల వాళ్ళు విజ్ఞానం నేర్చుకునేవాళ్ళు షణ్ముఖ్. రెండున్నాయి ఆ రోజుల్లో విశ్వవిద్యాలయాలు, ఏంటి, ఒకటి తక్షశిల, రెండోది ఏంటి నలంద. ఈ రెండు పెద్ద విశ్వవిద్యాలయాలు అన్నమాట. ఆ రోజుల్లోనే దాదాపుకు నలంద విశ్వవిద్యాలయంలో 10,000 మంది విద్యార్థులు చదువుకుంటుండేవాళ్ళు. అన్ని రకాల శాస్త్రాలు, అంటే ఆయుర్వేదం కావచ్చు, తర్వాత గణిత శాస్త్రం కావచ్చు, సాంఘికం కావచ్చు, సోషల్ కావచ్చు, అంటే ఇప్పుడు మోడర్న్ భాషలో మాట్లాడుకుంటున్నారు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, అంటే పురాణ భాషల్లో సాంస్క్రిట్లో దేవనాగరిక భాషలో ఉండేవి అన్నమాట. అప్పట్లో దానికి ముందు ప్రాకృతం ఉండేది, రాజ్య భాష. ఏముండేది? ప్రాకృతం. ఆ భాష చాలామంది మీలాంటి యువతకు తెలియదు. ప్రాకృతం మన శిలాశాసనాలు చూసుకోండి, బ్యాక్ సైడ్ ఉంటుంది ప్రాకృతం భాష. దాని మీద స్టడీ చేయాలా మీలాంటి విద్యార్థులు, బీటెక్ చదువుకున్న వాళ్ళు? ఆ ఇంగ్లీషోడు 26 అక్షరాలే కాకుండా మన ప్రాకృతం అంటే ఏంది, మన దేవనాగరిక భాష అంటే ఏంది, దేవనాగరిక భాష లిపి అంటే ఏంది, మన మ్యాథమెటిక్స్ అంకెలేంటి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలా. ఫస్ట్లో మన వాళ్ళు, మన ఋషులు మునువులు చాంద్రమానము, చంద్రుని అంచనా వేసి లెక్కలు కట్టేవాడు. తర్వాత కోపర్నికన్ వచ్చిన తర్వాత కోపర్నికన్ను చర్చి పెద్దలు ఇషం పెట్టి చెప్పారు షణ్ముఖు. ఎందుకు తెలుసా? అప్పుడు ఏమన్నారంటే, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుండడు అన్న ఒక సిద్ధాంతం ఉండేది. కోపర్నికన్ను సైంటిస్ట్ అయిన తర్వాత ఏం చేసినట్టు, ఒరే దరిద్రులారా, సూర్యుడు కదలడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందని చెబితే ఈ పోపులు చర్చి పెద్దలు ఏం చేశారంటే కోపర్నికన్నుకి ఇషం పెట్టి చంపేశారు. నిజం చెప్పినందుకు చంపేశారు, ఇషం పెట్టి చంపారు. ఏయ్, మా బైబిల్కి వ్యతిరేకంగా పోతావా నువ్వు, మా దేవుడికి సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోతావు అని కోపర్నికన్ గొప్ప సైంటిస్టు ఆయనకి ఇషం పెట్టి చంపారు చర్చి పెద్దలు. అంతవంటి దుర్మార్గులు, మతోన్మాదులు. అయితే మనం ఇవాళ చెప్పుకుంటుండే ఏంటంటే షణ్ముఖు, శ్రీనివాస రామానుజన్ మహానుభావుడు, భారతదేశంలో పుట్టినటువంటి మహానుభావుడు, ఈ భరత జాతి, ఈ భారతదేశ ఉపఖండం మీద పుట్టినటువంటి మహోన్నతుడు, మహానుభావుడు. అతి చిన్న వయసులో చనిపోవడం జరిగింది. సద్బ్రాహ్మణ కులంలో పుట్టి ఈరోడు, తమిళనాడులోని ఈరోడు మహానగరంలో పుట్టాడనమాట. ఎవరు? శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్. ఇక్కడ మన పంతులు బ్రాహ్మిన్స్ అంటే ఆయన అక్కడ అయ్యంగార్ అంటారనమాట. పుడితే ఆయనకి చిన్నప్పుడే కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు, చదువుకోవటానికి పుస్తకాలు లేవు, రాసుకోవటానికి పెన్నాలు లేవు. అయినా కూడా ఒక చిన్న బట్టల దుకాణంలో వాళ్ళ నాన్న ఒక క్లర్క్గా పనిచేసేవాడు, శ్రీనివాస రామానుజన్ అయ్యంగారు. కష్టపడి చదువుకుంటుంటే ఆయన ఏం చేశాడంటే, చిన్న చిన్న చిట్టు కాగితాల మీద లెక్కలేసేవాడు అనమాట. ఏమై దేని మీద వేసేవాడు? చిన్న చిన్న చిట్టు కాగితాల మీద లెక్కలు వేసేవాడు అనమాట. అంతే, ఆయన ఐక్యూ లెవెల్ ఎంత ఉంటుందో తెలుసా? శ్రీనివాస రామానుజన్ గారు ఐక్యూ లెవెల్ 185 ఉంటుందన్నమాట రేంజ్. మన ఇప్పుడున్న ఇలాన్ మస్క్లా, టెస్లా కంపెనీ అధినేత, ఆయన ఐక్యూ లెవెల్ ఎంతో తెలుసా? 155. అయితే ఆ రోజుల్లో బ్రాహ్మణ కుటుంబాల్లో సముద్ర ప్రయాణం చేయకూడదని పురాణాల్లో ఒక మతమౌఢ్యం ఉండేది. దాన్ని ఏమంటారు? మతమౌఢ్యం. అంటే మన దేశం దాటి పక్క దేశాలకే పోకూడదని ఒక సిద్ధాంతం బ్రాహ్మణ కుటుంబాల్లో ఉండేదన్నమాట. అంటే దానివల్ల ఏంటంటే సముద్రయానం చేయకూడదని, బ్రాహ్మణులు ఎవరిని కూడా సముద్రయానం చేయకూడదు, అంటే పిల్లోడు చెడిపోతాడు, అక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి నేర్చుకుంటాడు, ఒక మూఢనమ్మకం ఉండేది. కానీ వాటిని కూడా బ్రేక్ చేసి శ్రీనివాస రామానుజన్ గారు మనకి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఉంది కదా, ప్రొఫెసర్ ఆర్డీ దగ్గర ఈ మ్యాథమెటిక్స్ శిష్యుడిగా జాయిన్ అయిపోయాడు. ఎక్కడ జాయిన్ అయ్యాడు? లండన్ మహానగరంలో సముద్రయానం చేసి
అంటే వాళ్ళ బ్రాహ్మణ సమాజం యొక్క కట్టుబాట్లను కూడా దాటుకొని ఏం చేశాడు, సముద్రయానం చేసి పోయాడనమాట. అక్కడ ప్రొఫెసర్ ఆర్లీ గారి నాయకత్వంలో శిష్యుడిగా ఈయన గణిత సూత్రాలన్నీ రాస్తూ వచ్చాడనమాట. ఒక టారుండా 5,000కు పైగా గణిత సూత్రాలు ప్రపంచానికి అందించినటువంటి ఆయన అప్పుడు ఇచ్చినటువంటి గణిత సూత్రాలు నేటి వరకు కూడా సొల్యూషన్ చేసే మొగోళ్ళు లేరు. అర్థమవుతుందా? ఆయన శ్రీనివాస రామానుజన్ గారు 1887 డిసెంబర్ 22వ తేదీన ఈరోడు మహానగరంలో జన్మించడం జరిగింది. కానీ ఆయనకి బాల్య వివాహం జరిగింది. ఆయనకేం జరిగింది? బాల్య వివాహం. కానీ ఆయన 1920 జులై 26వ తేదీన మరణించడం జరిగింది. అంటే 32 ఏళ్ల వయసులోనే ప్రపంచానికే పాఠాలు, గణిత పాఠాలు చెప్పినటువంటి మహోన్నతుడు శ్రీనివాస రామానుజన్ గారు. అర్థమవుతుందా? అటువంటి గణిత మేధావులకి కొదువు లేనటువంటి భారతీయ అఖండ భారత్లో ఉందన్నమాట. ఇప్పుడు బ్రహ్మగుప్త ఉన్నాడు. బ్రహ్మగుప్త ఏం చేశాడు? 0 ఐడెంటిటీ చేశాడు. ఈరోజు 0 లేకపోతే కంప్యూటరే లేదు, తెలుసా మీకు? ఎందుకు చెప్పాను ఆ మాట చెప్పు షణ్ముఖ్. వాజే మెకానికల్ గ్రాడ్యుయేట్ కదా. 0, 1తోనే కోడింగ్ అంతా. కంప్యూటర్ ఒక భాషను అర్థం చేసుకోవాలంటే 0, 1 రూపంలో ఉంటుంది. 1, 0 రూపంలోనే ఉంటుంది కదా. అంటే ఆ 0ని ప్రపంచానికి అందించింది ఎవరు? భారతీయుడు. ఆయన పేరు ఏం పేరు? బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్తుడు శిష్యుడు ఎవరు? ఆర్యభట్ట. ఆర్యభట్ట. అయితే ఇలా ఉన్నదాన్నటువంటి నేను ఒక రహస్యం చెప్తాను. నేను అసలు మనకి మీరు మన పెద్దోళ్ళు ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజుస్పత్తి అంగీరస శ్రీముఖ భవ యువ అని ఇత 60 సంవత్సరాలు చదువుకునేవాళ్ళు. మన పెద్దోళ్ళకి షష్ఠి పూర్తి చేస్తాం, గుర్తుందా మనకి? 60 సంవత్సరాలు నిండిబడినటువంటి పెద్దలకి మళ్ళీ పెళ్లి చేస్తారు. ఎందుకు? ఎప్పుడో చిన్నతనంలో పెళ్లి జరిగింది, 60 సంవత్సరాలు అయిందంటే మనకి మన కాలమానము 60 సంవత్సరాలు ఉండేది. అర్థమవుతుందా? చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఇవన్నీ నెంబర్లు అనమాట. 60 సంవత్సరాల తర్వాత మనిషి బతికుంటే ఆ తర్వాత చచ్చిన ఒకటే బతికినా ఒకటరా, 60 సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి జీవితం బతికాము. మా అమ్మ నాన్నలకి పిల్లలు మెల్లి పెళ్లి చేస్తారనమాట. అర్థం కదా? ఆ కాలమానంతో లెక్క కట్టేవాళ్ళు అప్పుడు. అది చంద్రమానానికి సంబంధించినటువంటి కాలమానం. దాన్ని లెక్కకి తీసుకుంటే మనకు అర్థమవుతుంది. తర్వాత ఈరోజు మనము పంచాంగం అంటాం నాన్న. పంచాంగములు అంటే పంచభూతాలను అధ్యయనం చేసి రాసిందే పంచాంగం. అర్థమవుతుందా? పంచాంగం అంటే ఏమి లేదు, పంచ అంటే 5 భూతాలు. మన పంచభూతాలు అంటారు కదా, గాలి, నీరు, భూమి, ఆకాశం. ఆకాశం ఇంకా ఏంది? అగ్ని. అగ్ని. వీటిని పట్టుకొని తయారు చేసేదే పంచాంగం అంటారనమాట. అట్లా పంచాంగంలో మనకి మన క్యాలెండర్ తీసుకున్నాము. మన క్యాలెండర్ ఉంది కదా, దాంట్లో ఏమంటది? పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. అవునేముంటుంది? అమావాస్య, పూర్ణిమ అని ఉంటుంది. అంటే 15 + 1 = 16. ఒకసారి అమావాస్య చదువుకోవాలా ఒకసారి? ఇవన్నీ ఏంటి? నెంబర్లో 1, 2 ఒంట్లు అయ్యి. ఆ రోజుల్లో ఆ భాష ఉండేది. ఈరోజు 1, 2, 3, 4, 5, 6 అంటాం చూసినా ఈ బోసడీకే లాంగ్వేజే. దీన్నే నేను బోసడీకే లాంగ్వేజ్ అని అంట. ఆ రోజుల్లో మనకేంది? పాడ్యంతో మొదలుపెట్టుకొని 15, మళ్ళీ అమావాస్య చదువుకొని అట్ట మన కాలమానాన్ని లెక్క కట్టు. అయ్యి నెంబర్లే నాన్న, మన పురాతన నెంబర్లు చాలా ఉంటాయి అన్నమాట. కాబట్టి గణితం నీకు చేతను భాస్కరాచార్యుడు ఉన్న తెలుసు మనకి. భాస్కరాచార్య 1, భాస్కరాచార్య 2 రెండు ఉంటాయి. మనం ఏం పెట్టుకున్నాము? ఆర్యభట్ట అని ఒక శాటిలైట్ విగ్రహానికి, మన శాటిలైటు ఛానల్ మన ర్యాకెట్కి పేరు పెట్టుకున్నాం ఆర్యభట్ట అని ఒకదాని. ఒకదానికి భాస్కరాచార్య 1 పెట్టుకున్నాం, ఇంకోటి భాస్కరాచార్య 2 పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? వీళ్ళందరూ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్లు. ఎవరు? బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టుడు, ఆర్యభట్టుడు శిష్యులు భాస్కరాచార్య 1, భాస్కరాచార్య 1 తర్వాత భాస్కరాచార్య 2 ఉంటాడు. భాస్కరాచార్య 2కి ఒక కూతురు ఉంటుంది. ఏం పేరు? ఆమె పేరు లీలావతి. ఇవాళ మార్కెట్లో పుస్తకం దొరకద్ది, కొనుక్కోండి. లీలావతి గణితం. ఆ లీలావతి గణితము సూత్రాలనే మనం వేద గణితము అంటున్నాము నాన్న. ఏమంటున్నావు? వేద గణితం. వేద గణితం ఎక్కడ పుట్టింది, ఎవరు ప్రిపేర్ చేసిండ్రు? భాస్కరాచార్య 2. భాస్కరాచార్యుడు కూతురు
పేరుతోటే ఆమె పేరు ఏం పేరు? లీలావతి. ఆ లీలావతి పేరు మీద ఉన్న అటువంటి పుస్తకమే వేద గణితము, వేదిక్ మ్యాథమెటిక్స్, స్పీడ్ మ్యాథ్స్ అంటారు. అర్థమవుతుందా? క్యాలిక్యులేటర్ కన్నా, కంప్యూటర్ కన్నా, సాఫ్ట్వేర్ కన్నా ఏకంగా ఆన్సర్ చెప్పేదాన్నే ఏమంటారంటే వేద గణితము. ఆ వేద గణితానికి ఆద్యుడెవరు? భాస్కరాచార్య టూ. భాస్కరాచార్య టూ యొక్క శిష్యుడెవరు తెలుసు మీక? కంకబొట్టు. భాస్కరాచార్య టూ ఎవడు? కంకబొట్టు. ఈ కంకబొట్టు అనే వాళ్ళు ఎవరంటే, బొట్టు అంటే బ్రాహ్మణుడు అని అర్థం. ఈ బొట్టు బీహారు బ్రాహ్మణుడు అనమాట. అప్పుడు ఈ దేశాన్ని మొఘలాయులు దండయాత్రల ఫలితంగా 12వ శతాబ్దం నుంచి భారతదేశం మీద హిందూ రాజుల మీద దండయాత్రలు చేసినటువంటి మొఘలాయులు, పర్షియన్ రాజులు ఈ కంకబొట్టును ఎత్తుకొనిపోయారు. ఈ కంకబొట్టును ఎత్తుకొనిపోయి ఎవరు? కంకబొట్టును ఎత్తుకొనిపోయి ఇక్కడ మనకి ఆయన దేవనాగరిక భాషలో రాసుకొని ఉన్నాడు కదా, ఆ శాస్త్రం ఆయన చేతిలో ఉంది కదా, రే మా ఓడికి నువ్వు చెప్పు అని బలవంతం చేసి ఈ పర్షియన్ రాజులు ఈ యొక్క భారతీయ గణితాన్ని అరబ్లో తర్జుమా చేసిండు. పర్షియన్ లాంగ్వేజ్లో తర్జుమా చేసిండు. పర్షియన్ లాంగ్వేజ్ అంటే ఏంది? అరేబియా మహాసముద్రం అవతల ఉండేదంతా అరేబియాలో తర్జుమా చేశాడు. ఆడవాడ ఆ మ్యాథమెటిషియన్ పేరేంటి తెలుసు నీక? ఆల్జబ్రా. వాడి పేరేం పేరు? వాడి పేరు ఆల్జబ్రా. అయితే ఆ ఆల్జబ్రా ఏం చేసిండు? మన భారతీయ భాషల్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ని వాడేం చేసిండు? అరబ్బీ భాషలో తర్జుమా చేసిండు. యూరప్ ఎక్కడ ఉంటుంది? ఈ యూరప్కి, ఈ అరబ్బీ దేశానికి ఇప్పుడు కొంత యూరప్, మనం రష్యా భూమండలం పటం చూసుకో, కొంత ఆ కొండల యువతల యూరప్ ఉంటుంది, కొండల యువతల అరబ్ ఉంటుంది అనమాట. ఈ ఏం చేసింది? ఈ ఇక్కడ ఈ అరబ్లో ఉన్నటువంటి ఈ మ్యాథమెటిక్స్ను, అంటే భారతీయ గణితం కాస్త ఈ ఎడారి దేశంలో ఏ భాషలో పోయింది? అరబ్ భాషలో ఉంది. అరబ్ భాషలో నుంచి ఈ తెల్లోళ్ళు పెద్ద దొంగలు కదా, వీళ్ళకి తెలియలేదు, పోడు లేదు, ఈ తెల్లోళ్ళంత దొంగలు. ఈ తెల్లోళ్ళు ఏం చేశారంటే ఈ అరబ్లో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసుకున్నారు. ఆ పక్కనే ఉంటుంది అరబ్ కంట్రీలన్నీ, ఇటలీ, ప్రపంచ దొంగలు. యూరప్ అంటేనే ప్రపంచ దొంగలు, వాళ్ళంత మించిన దొంగలు లేనే లేరు. ప్రపంచ అన్ని దేశాల మీద పడి గజనీ దొంగలు, గజ దొంగలు నా కాదు, వాళ్ళు చిన్న దొంగలు కాదు. వాళ్ళు ప్రపంచంలో అందరూ ఇప్పుడు చీమలు పుట్ట పెడతాయి కదా సినిమకు, ఆ చీమల పుట్టలో మా రేణువులు తెచ్చుకొని, ఇసుక రేణువులు తెచ్చి, మట్టిగళ్ళలు తెచ్చి పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆ పుట్టలోకి ఏం దూరద్ది? పాము దూరద్ది. అటువంటి నా కొడుకులు వాళ్ళు యూరప్ వాళ్ళంతా దొంగలు, ప్రపంచ దొంగలు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ సంపద ఉంటే ఆ దేశాల మీదకి పోయి ఈ మందుగుండుతో వాళ్ళు పిరంగులతో కొట్టి వాళ్ళ సంపదని మొత్తం, వాళ్ళ శ్రమశక్తిని, వాళ్ళ వజ్రాలని, వాళ్ళ డబ్బుల్ని మొత్తం కొల్లగొట్టుకొని పోయారు ప్రపంచ దొంగలు అన్నమాట వీళ్ళంతా. అందుకే బ్రిటిష్ వాళ్ళని ఏంటంటే ప్రపంచ యూరోప్ పోర్చుగల్ వాళ్ళని, డచ్ వాళ్ళని, ఫ్రెంచ్ వాళ్ళని, ఫ్రాన్స్ వాళ్ళని, వీళ్ళందరూ ప్రపంచ దొంగలే. భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారు నెంబర్ గురించి చెప్తా ఉంటారు, దాని గురించి ఒకసారి తెలియజే. అమ్మ మహానుభావుడు రా స్వామి, ఏం చిన్నోడు కదా ఆయన. 1729 అది బాగలేకుండా ఉంటుంది. ఎవరికి? శ్రీనివాస రామానుజన్ గారు బాగలేకుండా ఉంటాడు. వాళ్ళ హాస్పిటల్లో ఉంటే వాళ్ళ శిష్యుని చూడటానికి ఆడ్లీ గారు కారు వేసుకొని వస్తాడనమాట. అది ట్రాఫిక్లో డింగు అంటే స్లోగా అనుకున్న టయానికి పోకపోతే హాస్పిటల్ మీద ఆ బెడ్ మీద ఉన్నప్పుడు శ్రీనివాస రామానుజన్ గారు ఏం చెప్పాడంటే, అరే ఒక దరిద్రమైన నెంబర్ కారులో వచ్చినా ఇంత లేట్ అయింది శిష్యా అని అంటాడు. ఇప్పుడు నువ్వు నా మీదకి వచ్చి అట్ట అడుగుతున్నావు, నన్ను గురువుగారు అని అట్నే అడిగితే అప్పుడు శిష్యుడు ఏం చేస్తాడంటే, ఎవరో శిష్యుడు ఎవరా? రామానుజన్ గారు. ప్రొఫెసర్ ఎవరా? ఆడ్లీ గారు. ఆయన ఏం చేస్తాడంటే, గురువుగారు మీరు తక్కువ అంచనా వేసినారు, ప్రపంచంలోని 2 ఘనాల మొత్తము కలిపితే అతి చిన్న ఘనాల మొత్తము ఆ యొక్క నెంబరు అని చెప్తాడు. ఏంటి ఆ ఘనాలు? 12 క్యూబ్ ఎంత? 1728 కాదు, 12 క్యూబ్ + 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ట్ 1729. ఎందే 1729. ఇప్పుడు అట్ట 2 ఘనాల మొత్తము, చిన్న ఘనాల మొత్తం వన్స్ ఉండేది గ్రేటెస్ట్ నెంబర్ అని చేస్తాడు అనమాట. ఆశ్చర్యపోతారు ప్రొఫెసర్, ఈడు బెడ్ మీద కూడా ఈడేంద్ర ఈ విధంగా మ్యాథ్స్ ఆలోచిస్తుండని. ఆయన నెంబర్ సిరీస్ సిస్టంలో ఇన్ఫినిటీ వరకు నెంబర్ సిస్టంలో ఆయన కనుక్కున్నటువంటి సూత్రాలు నేటికీ లేవు. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే, మన తెలుగోడు గురించి తెలుసుకోండి, తెలుగు ప్రజలు, గణిత మేధావులు అందరూ ఇటువంటి రీసెర్చ్ చేయాలి. నా బోటి ఒడికేనో పట్టింది ఏంది? ఇప్పుడు చెప్తా చూడు,
ఒక పేరు, గొప్ప పేరు. ఏం చెప్తా? పావులూరి మల్లన్న. తెలుసా నీకు ఆ పేరు ఎన్నా? పోనీ నీ ప్రొఫెసర్ చెప్పిండా, చెప్పిండే నీ ప్రొఫెసర్. ఎప్పుడన్నా నువ్వు జేఎన్టీలో చదువుకున్నావుగా, అనంతపురం జేఎన్టీలో ఆ యదవుల కూడుకన్నా తెలిచాడుండే ప్రొఫెసర్ల కూరుకన్నా పావులూరు మల్లన్న చరిత్ర. మన తెలుగులో పుట్టిన అపర గణిత మేధావి పావులూరి మల్లన్న. అక్షరాల్లో ఉంటుంది ఆయన మ్యాథమెటిక్స్. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తా చూడు, 101 హోల్ స్క్వేర్ ఎంత చెప్పు షణ్ముఖ్. నువ్వు బీటెక్ మెకానికల్గా చెప్పు. పోనీ 99 హోల్ స్క్వేర్ ఎంత? 93 హోల్ స్క్వేర్ ఎంత? 106 హోల్ స్క్వేర్ ఎంత చెప్పగలవా? నువ్వు చెప్పలేవు. నేను చెప్తా చూడు టకటక. 101 హోల్ స్క్వేర్ ఎంత తెలుసా? 102 01 ఆన్సర్ అయిపోయింది. 106 హోల్ స్క్వేర్ ఎంత తెలుసు నీక? 112 1 1 2 3 6 ఆన్సర్ ఫినిష్. అర్థమవుతుందా? 99 హోల్ స్క్వేర్ ఎంత? 98 01 ఆన్సర్. 93 హోల్ స్క్వేర్ ఎంత? అర్థమవుతుందా? 93 హోల్ స్క్వేర్ ఎంత అన్నప్పుడు నువ్వేం చెప్పాలా? 86 49 ఆన్సర్. 49 హోల్ స్క్వేర్ ఎంత చెప్పండి చూద్దాం. 24 01 ఆన్సర్. ఎడ చెప్తున్నా నేను, నాకెట్టొచ్చిందే? నాకెట్టొచ్చింది, నీకెందుకు రాలేదు? అంటే ఎక్కడో లోపం ఉందగా, ఎక్కడో లోపం ఉంది కదా. ఎందుకు? చదువుకునేటప్పుడు సక్రంగా చదువుకుంటూ వస్తుంది. 95 హోల్ స్క్వేర్ ఎంత? 90 25 55 హోల్ స్క్వేర్ ఎంత? 30 25 ఆన్సర్. అర్థమవుతుందా? 45 హోల్ స్క్వేర్ ఎంత? 45 హోల్ స్క్వేర్ ఎంత అని అడిగినప్పుడు టకామని చెప్పాలా? 20 25 ఆన్సర్. 25 హోల్ స్క్వేర్ ఎంత? 625 ఆన్సర్. నేను ఎలా చెప్తున్నాను, నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? కారణం ఏంటి? విద్యా విధానంలో లోపం ఉంది, దాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? ఆ ఇంగ్లీష్ గాడు వాడికేనే ఉందే నాలెడ్జ్ భారతీయులకు లేదా? భారత పురాణ ఇతిహాస గ్రంథాల్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ని నేర్పించాల ప్రజలందరికీ. నేలకంట భాను శకుంతలాదేవిని ఓడించాడు. స్పీడెస్ట్ శకుంతలాదేవి గురించి తెలుసు నీక? ఆమె కంప్యూటర్ను ఓడించింది. ఆమె తర్వాత ఎవరు ఓడించాడు? నేలకంట భాను మన హైదరాబాదీ. ఇది బోపిచ్చాడు ప్రపంచానికి, తెలుసు నీకో? కంప్యూటర్ని రారాబాయను. ఇప్పుడు ట్రెక్ రియాలని ఉండు వెస్ట్ బెంగాల్. అతను మ్యాథ్స్ అనేది ఏ లాంగ్వేజ్ తెలుసు నీక? చెప్పు. మ్యాథ్స్ ఏ లాంగ్వేజ్? ఇంగ్లీష్ ఏంది? ఏ లాంగ్వేజ్? నువ్వు నేర్చుకున్నావు కదా ట్రాన్స్లేటర్. ఐఎమ్ కొరియన్ ట్రాన్స్లేటర్ అని చెప్తుంటావు కదా నాక. వన్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. ప్రపంచంలో యూనివర్సల్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్. యూనివర్సల్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్. కాబట్టి మ్యాథ్స్ రానివాడు దేనికి వెనికిరాడు, మ్యాథమెటిక్స్ రానివాడు దేనికి వెనికిరాడు అంతే. ఇప్పుడు నువ్వు నేను చెప్తున్నా కదా, నేనేమో అప్పర మీద ఉన్నా. నాకు తెలిసింది కంట్లో నల్స్ అంతా, నాకు తెలియంది భూగోళం అంతా. ఈ సిద్ధాంతాన్ని ఒడిచిపెట్టుకున్నాడు గొప్పోడు అవుతాడు. కానీ ఈ మ్యాథమెటిక్స్ అంటే అదేదో పెద్ద ఓఎమ్మ మనకు టేబుల్ బట్టి పెట్టించి కర్ర తీసుకొని కొడతారు. వీళ్ళకి రావు ముందు ఐవోర్లకి మ్యాథ్స్. ఈ ఐవోర్లకు రావు గణితం. ఎందుకు ఈ కూడికలు తీసివాతలు రాని ఐవోర్లు అందరూ టీచర్లు అయిపోయారు. ఒక్కొక్కడు 70 ఏళ్ళ నుంచి 10 లక్షల 10 వేల జీతాలు తీసుకుంటారు ప్రజల సొమ్ము దండగా. ముందు ఐవోర్లకి సరైన మార్గనిర్దేశం చేసి సరైనటువంటి గైడెన్స్ రూపంలో ఇప్పుడు √225 ఆన్సర్ అంత అంటే ఇవ్వడని చెప్తాడు టకామని. చెప్పడు. అదే భాస్కరాచార్య గణితం నేర్చుకున్నాడు 15 అని చెప్పేస్తాడు. ఈజ్ఈక్వల్ 15 ఎట చెప్పారు సార్? 25 ఉంది, మధ్యలో 2 ఉంది, 3 1 × 2 1 ఆడ 25 5 అయిపోయింది కథం ఆన్సర్ అంటాడు. అర్థమవుతుందా? √625 ఆన్సర్ ఎంత? 25 సార్ ఆన్సర్ అంటాడు. ఇవన్నీ ఎట్టొస్తుంది? ఇప్పుడు రూట్ నేను చెప్పిన 98 01 దాని రూట్ ఆన్సర్ √99. లెక్కెట్టుకోండి క్యాలిక్యులేటర్ పెట్టి నేను చెప్పిన లెక్కలన్నీ. 105 హోల్ స్క్వేర్ ఎంత? 110 25 ఆన్సర్. రూట్ 110 25 ఈజ్ఈక్వల్ ఆన్సర్ ఎంత? 105. అర్థమవుతుందా? ఏం సార్ టక 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 చెప్తుండో? నేను ఒక్కొచ్చి నేస్తుండ. 789 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఎంత చెప్పు. బస్. అర్థమవుతుందా? భారతదేశంలో ఇటువంటి మ్యాథమెటిక్స్ ఉందని ఎంతమందికి తెలుసు? మా లాంటి గురువుల దగ్గరకు వస్తే ఈ వేద గణితం అంటే ఏందో, దాని పవర్ ఏంటో చూపిస్తా. ద పవర్ ఆఫ్ ఏదిక్ మ్యాథమెటిక్స్ తెలుసా? నేను పిచ్చి నాకు అవపడుతున్నాను అనుకుంటారా ఏంది మీకు? వేద గణితం ఆట ఆడుకుంటా వేద గణితాన్ని చెప్పగలను. వాడుకునేవాళ్ళు ఎంతమంది? నా లాంటి వాళ్ళు వాడుకునేవాళ్ళు ఎంతమంది షణ్ముకు? వేద గణితంలో ఐఎమ్ ద మాస్టర్. తెలుసా నీకు ఈ విషయం? ఈ వాతావరణం చూస్తే పిచ్చి నాకు నన్ను ఊడన్నా చేస్తే. కొంతమంది కామెంట్లు పెడుతుంటారు మన వీడియోలో, వేరు సోషల్ మీడియాలో చదువు రాని అంటపక్షులు కొంతమంది. రే నా ఇల్లు వెంట తెలుసు మీక తెలుసా? మీరు క్యాల్కులేషన్ చేసి ఆన్సర్ చెప్తారు. అర్థమెటిక్లో ద మాస్టర్ ఆఫ్ అర్థమెటిక్ తెలుసా నేను? అక్కొచ్చి నా క్యాల్కులేషన్ చేయకుండా ఆన్సర్లు అయిపోస్తా. ఓ 10 క్వశ్చన్లు పంపిండ్రు మా లియోనుష్కి, మా లియోనుష్కి 10 క్వశ్చన్లు పంపిండి, ఇతిన్ కండ్రప్ప కొట్టేలోపు ఆన్సర్ క్యాల్కులేషన్ చేయకుండా ఆన్సర్లు అయిపోస్తా. ద అర్థమెటిక్ కింగ్ ఆఫ్ ద అర్థమెటిక్ తెలుసా? నా విలువ సై నా విలువ తెలియాలంటే
సెంట్రల్ బోర్డర్లో ఉన్న సైనికులను అడగండి చెప్తారు, బ్యాంకుల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు అడగండి, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎస్ఐల్ని నా దగ్గర అర్థమాటిక్ నేర్చుకున్న శిష్యులు వందల వేల కొలది ఉన్నారా ఈ భారతదేశం అంతాను. కాబట్టి తక్కువ అంచనా చూడకండి, గెటప్ చూసి తక్కువ అంచనా ఇవ్వకండి. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే, శ్రీనివాస రామానుజన్ గారు అటువంటి వ్యక్తి పరిపూర్ణమైన ఆయుస్తో ఉంటే ఇంకా కొన్ని లక్షల మ్యాథమెటిక్స్ సూత్రాలు ఆయన కనిపెట్టేవాడు. కానీ శ్రీనివాస రామానుజన్ గారు 32 ఏళ్ల పిన్న వయసులో చనిపోవటం భారతదేశం ఒక గణిత మేధావిని పోగొట్టింది. వివేకానంద స్వామి ఎన్ని రోజులు బతికిండు? 31 సంవత్సరాలు. చూడు, మేధావులందరూ కూడా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కూడా 35 లోపు చచ్చిపోయారు, తెలుసా నీకు? ప్రపంచంలో చూసుకో, ఏ మేధావునైనా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి 185 దాటి ఉన్న ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న వయసులోనే చనిపోతారు. అది ఏ శాస్త్ర సాంకేతిక రంగమైనా కానీ ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. మన తెలుగువాడైన పావులూరి మండలన్న యొక్క గణితాన్ని బయటికి తీసి మన తెలుగు ప్రజలందరికి అందించాలన్నదే నా యొక్క ప్రణాళిక. అర్థమైందా? నా యొక్క ప్రణాళిక ఏంది? నా యొక్క ప్రణాళిక ఏందో తెలుసా? మన తెలుగు అపర గణిత మేధావి పావులూరు మల్లన్న రాసినటువంటి గణితాన్ని బాహ్య ప్రపంచాన నా తెలుగోడు పవర్ ఇది అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ గ్రంథాలు కొన్ని చిక్కుతుండే, కొన్ని చిక్కటం లేదు. అవి దొరగబుచ్చుకోవాలా? అవి ఎక్కడో ఉంటాయి. వాటిని ఎతికి పరిశోధన చేసి అయ్యింది. నేను చదువుకున్నది ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కావచ్చు, నా బేసిక్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ, నాకు మ్యాథ్స్తో సంబంధం లేదు. అందుకని మన అమ్మ భాషని, మన తెలుగు పద్యాలని, మన తెలుగు గ్రంథాలని అవపోషణ పెట్టుకొని భావితరాల బిడ్డలకి మన భారత వాణ్మయాన్ని అందించాలన్నటువంటి ఈ సంకల్పంలో మన లియోనూస్ ద్వారా భవిష్యత్తులో అద్భుతమైన వేద గణితాన్ని అందించబోతున్నాము. రేపు మన భవిష్యత్తులో ఖచ్చితంగా మన లియోనూస్ ద్వారా వేద గణితాన్ని ఖచ్చితంగా ప్రజలకి ఉచితంగా అందిస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మన తెలుగు వాళ్ళ యొక్క గణిత పవర్ను కూడా మనం రామానుజునన్ను స్మరించుకుంటూ, రామానుజును బర్త్డేని స్మరించుకుంటూ, ఆ మహానుభావుడు యొక్క ఆశీస్సులతోటి, మన పావులూరు మల్లన్న ఆశీస్సులతోటి, మన భారతదేశంలో పుట్టిన బ్రహ్మగుప్త ఆశీస్సులతోటి, మన ఆర్యభట్ట ఆశీస్సులతోటి, మన భాస్కరాచార్య 1, భాస్కరాచార్య 2 ఆశీస్సులతోటి నూతన అధ్యాయానికి నాంది పలకాలని మా లాంటి వాళ్ళు ఎంతోమంది మ్యాథమెటిక్స్ పట్ల కృషి చేస్తున్నాం. కాబట్టి ఆ సరస్వతీదేవి కటాక్షం మన తెలుగు ప్రజలందరికీ, భారతీయులందరికీ ఇచ్చి, మన కంప్యూటర్ కోడింగు, డీ కోడింగ్లో భాషలో కూడా 1010 ఉంది కదా, దాంట్లో కూడా మన కొత్త టెక్నాలజీ వస్తుంది, Web3, తర్వాత GI అంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా ఈ కోడింగ్ ఉపయోగపడద్దు. కాబట్టి ఏద గణితం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కూడా మన ఈ కోడింగ్ అనే భాష ఉపయోగపడుతుంది. కాబట్టి తద్వారా భారతదేశానికి, మన తెలుగు బిడ్డలం కూడా మనం ఈ వేద గణితంలో ఆధ్వర్యంలో మనం విజయం చేకూర్చి మన తెలుగు ప్రజల ఖ్యాతి విశ్వవిఖ్యాతి అందాల యూనివర్సల్ లాంగ్వేజ్, ప్రతి ఒక్కరూ మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో తెలుగు వాళ్ళు ముందుండాలా. సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు, జై హింద్. ఈరోజు మనకు భారతీయ ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, మనకు అలాగే తెలుగు గణిత శాస్త్రవేత్త పావులూరి మల్లన్న గారి గురించి మనకు చాలా బాగా తెలియజేశారు. అదేవిధంగా భారతదేశంలో పనిచేస్తున్నటువంటి గణిత శాస్త్రం అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్క గురువులందరికీ ఈ వీడియో అంకితం ఇస్తున్నాము. మరొకసారి మరో అంశంతో కలుద్దాం. నమస్కారం.